ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భూమా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। అక్క మాటగా అక్కని కలిసినప్పుడు మొదటిగా చెప్పింది కార్యకర్తలందరూ ధైర్యంగా ఉన్నారా లేదా అని అడిగింది। రెండో మాట नारा लोकेश गारू मोदटिसारी आलगड्डकी राबोतुन्नाडु अन्नकी ना साइड नुंची घन स्वागतं पलकालनी ई रोज अक्क चेप्पिंदी। नेनु अक्ककी चेप्पिना मा इद्दरिकी नाकु गानी अक्ककी गानी तल्ली तंड्री लेनी लोटु आलगड्ड जनालु तीर्चारु। लोकेश अन्नकी नुव्वु लेनी लोटु कनपडकुंडा चेस्तारु आलगड्ड प्रजलनु कूडा नेनु चेप्पा। ఈ రోజు నారా లోకేష్ గారు మన కోసం మన సమస్యలు తెలుసుకోవడం కోసం 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు। ఈ రోజు మీరు చూసుకుంటే ఏ ఊరికి పోయినా ఏ వాడకి పోయినా ఘన స్వాగతం పలుకుతున్నారు। అంటే దీని బట్టి ఈ రోజు లోకేష్ అన్న మన మీద మన కార్యకర్తల మీద జనాల మీద రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడో ఒక్కసారి మనం అందరం గుర్తించాలి అన్న। ఈ రోజు మీ నాయకత్వం మా యువతకి చాలా అవసరం ఎందుకంటే మా ఉడుకు రక్తాన్ని మా సమస్యలని మా ఇబ్బందుల్ని అర్థం చేసుకోవాలంటే ఒక యువకుడే ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు చాలా బాధేస్తుంది నాలో సగమైన మా అక్క నా బావ ఈ రోజు ఇక్కడ లేరు। 40 రోజులు 35 రోజులు ఈ రోజు అక్క బిడ్డని దూరం పెట్టి నారా లోకేష్ గారు వస్తున్నాడు ఆయన కష్టంలో మనం కూడా పాల్చుకోవాలి మన జిల్లాకు వస్తున్నాడు అడుగు అడుగు నేను లోకేషన్ తో వేస్తా అని బిడ్డని కూడా ఇంట్లో పెట్టి తిరిగింది। కానీ కొంతమంది దుర్మార్గులు గుంటనక్కలు అది చూసి ఓడ్చుకోలేకపోయినారు। ఒక్క మహిళని ఇబ్బంది పెట్టడానికి ఐదుగురు గుంటనక్కలేకమైనారు। కావాల్సుకని 35 రోజులు తిరిగిన తర్వాత కూడా ఆళ్ళగడ్డకి ఎంటర్ కాబోతున్నప్పుడే రెచ్చగొట్టి ఆ దుర్మార్గ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్క గుంటనక్కకి చెప్తున్నా కొడకల్లారా గుడ్లోకి ముక్కోండి। మీ కర్మ గాలి నేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కున్నా ఎంతబడి వస్తాం ఎత్తుకుంటూ వస్తాం। వీళ్ళు పెట్టే కేసులకి వెనక్కి తగ్గే రక్తమామాది పెట్టిన ప్రతి ఒక్క కేసు వెనకలు ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి జవాబుదారీ నేను చెప్తాను కూడా మీ అందరి ముందు మాటిస్తున్నా। సమత్సరమే అందరూ గుర్తు పెట్టుకొని మనం గాని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే పెట్టిన ప్రతి ఒక్క కేసుకి ప్రతి ఒక్కని జవాబుదారి ఉంటాడు అన్న। అందరూ అడుగుతుంటారు అన్న మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి రేపొద్దున ఆ పవర్లోకి వచ్చినప్పుడు మేము ఏంటో చూపిస్తామని। ఈ నా కొడుకుల్ని తొక్కడానికి మాకు ఫ్రీ హ్యాండ్ అవసరం లేదన్న। మీ స్థాయి కాదు వీళ్ళది కానీ నా కోరుకునేదంతా ఒకటే ఈరోజు యువత మా వెంట తిరిగి ఎంతో మంది కేసులు వేపించుకున్నారు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత పార్టీ తరపున మీరు తీసుకోవాలనేదే నేను కోరుకుంటున్నానన్న। భూమా నాగిరెడ్డి గారు గాని శోభా నాగిరెడ్డి గారు గాని తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే కమిటెడ్ గా కట్టుబడి ఉన్నారో నేను అక్క కూడా అంతే కట్టుబడి తెలుగుదేశం పార్టీకి ఉంటాము పనిచేస్తాము రేపు పొద్దున ప్రభుత్వంలో కూడా మేము తీసుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఆళ్ళగడ్డ నంద్యాల
మనము తెలుగుదేశం పార్టీకి ఒక కానుకలాగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా అక్క మీద మా బావ మీద కేసులు పెట్టి ఏందో పెద్ద హీరోలు అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటున్నారేమో కొడకల్లారా కాసుకోండి ఆరే ఆరు నెలలు చెప్పినా కదా వెంట పడతా ఇన్ని రోజులు శోభా నాగిరెడ్డి గారి రాజకీయం మీ అందరికీ చూపిద్దామనుకున్నా కానీ వీళ్ళకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాలా ఖచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తాం వీళ్ళకి భూమా నాగిరెడ్డి గారి రాజకీయం అంటే ఏంటో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నారా లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను।